హలో ఫ్రెండ్స్, చాలామందికి ఇంట్లోనే కేక్ చేయాలని, పిజ్జా చేయాలని, చాక్లెట్స్, కుకీస్ అన్నీ చేసుకోవాలని ఉంటుంది. కానీ వాటికి సంబంధించిన మెటీరియల్ లేకపోతే మౌల్డ్స్ ఎక్కడ దొరుకుతాయో తెలియక షాప్స్లో, బేకరీస్లో కొంటూ ఉంటాం కదా. సో వీటికి సంబంధించినవన్నీ ఎక్కడ దొరుకుతాయో నేను ఆ ప్లేస్కి తీసుకెళ్తా అండి. నేను కూడా ఇక్కడే కొంటాను. సో మనం వచ్చేసాం డీమార్ట్ దగ్గర, అంటే సనత్ నగర్ డీమార్ట్ దగ్గర ఉన్న బేకర్స్ మార్ట్కి, బేకర్స్ సూపర్ మార్ట్. సో ఈ షాప్ వచ్చేసి డీమార్ట్ నుంచి మనం టువర్డ్స్ లోధాకి వెళ్ళేప్పుడు సెకండ్ లేన్ అండి. టాటా మోటార్స్ పక్కన లేన్లోకి వెళ్తే మీరు స్ట్రైట్గా వెళ్తే డెడ్ ఎండ్లో ఉంటుంది షాప్, లెఫ్ట్ సైడ్. సో ముందుగా మిమ్మల్ని ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్ళి అక్కడ ఏమున్నాయి చూపిస్తా. ఇక్కడ చూసారా, కేక్ టాపింగ్స్, స్ప్రింకిల్స్, కేక్ మీద డెకరేషన్స్ అన్నీ ఉన్నాయి. ముందుగా చూద్దాము ఇక్కడ గోల్డ్ కలర్ బాల్స్ అండి, కప్ కేక్స్ మీద, కేక్స్ మీద వేస్తూ ఉంటారు కదా. సో ఎన్ని సైజెస్లో ఉన్నాయి చూసారా, వాటి మీద సైజెస్ రాశారు. ఒక్కొక్క కలర్ చాలా కలర్స్లో, చాలా సైజెస్లో ఉంటాయండి. బ్లూ, ఎల్లో, ఇవి చిన్న చిన్న బాల్స్. ఎన్ని కలర్స్లో ఉన్నాయి చూడండి, పర్ల్ కలర్, సిల్వర్, గ్రీన్, ఎల్లో, పింక్, వైలెట్, బ్లూ, గోల్డ్ కలర్, అన్ని కలర్స్లో ఉంటాయి. సో ఇవి కేక్ టాపింగ్స్ అండి, స్టార్ షేప్లో, ఆల్ఫాబెట్ షేప్లో, నెంబర్ షేప్లో. సో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉంటే పిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కదా. మామూలుగానే కేక్ ఇష్టం వాళ్ళకి. సో ఇవన్నీ వేసినప్పుడు దాంతో ఇంకా అట్రాక్ట్ అయ్యి ఇష్టంగా తింటారు పిల్లలు, పెద్దవాళ్ళు కూడా. సో రెయిన్బో కలర్ బాల్స్ అంటారు, ఇవన్నీ ఎసెన్స్ అండి. మనం కేకుల్లోనే రకరకాల ఫ్లేవర్స్ చేస్తాం కదా, చీజ్ కేక్ అని, రాస్బెర్రీ కేక్ అని, లేకపోతే చాక్లెట్స్ చేస్తాం రకరకాల ఫ్లేవర్స్లో. వాటికి సంబంధించిన ఎసెన్స్ ఇవన్నీ మీకు చిన్న చిన్న బాటిల్స్లో ఉంటాయి, మీడియం సైజ్ బాటిల్స్ ఉంటాయి అండ్ పెద్ద బాటిల్స్ ఉంటాయి. మీకు అవసరాన్ని బట్టి మీరు ఏ బాటిల్ కావాలో ఆ బాటిల్స్ కొనుక్కోవచ్చు. సారీ అండి, నా త్రోట్ కొంచెం బాగాలేదు, అందుకే వాయిస్ కొంచెం హస్కీగా ఉంది. సో ఇవి కూడా మళ్ళీ సిల్వర్ స్ప్రింకిల్స్. సో ఇవి చాక్లెట్ ర్యాపర్స్ అండి. చాక్లెట్స్ మనం తయారు చేసాక వాటి మీద పేపర్ చుడతాం కదా, అవే చాక్లెట్ ర్యాపర్స్. రకరకాల డిజైన్స్లో, ఇంకా కలర్స్లో ఉంటాయి. సో నేను ఇక్కడే కొంటా అండి ఇవన్నీ. ఇవి చాలా రీజనబుల్ రేట్స్లో ఉంటాయి. ప్రతిదీ కూడా 110 రూపీస్కే మీకు చాక్లెట్ ర్యాపర్స్ అనేది వచ్చేస్తుంది. సో ఈ స్వాన్, ఇవి చూసారు కదా, ఇవి చాక్లెట్ మౌల్డ్స్ అండి. ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయి చూసారా. సో ఇది కేక్ గార్నిషింగ్ కిట్ అండి. దీని లోపల స్టెన్సిల్ ఉంటుంది, మనకు ఫాండెంట్ కానీ, చాక్లెట్స్ కానీ, మనం కేక్స్ గార్నిష్ చేసినప్పుడు వీటితో ఇవి యూజ్ చేసి చేయొచ్చు అన్నమాట. మీరు చూస్తున్నది ఇప్పుడు మౌల్స్, చాక్లెట్ మౌల్స్ కొన్ని వందల్లో ఉంటాయి వీళ్ళ దగ్గర. సో మీరు ఓపిక్గా వెతుక్కోవాలి, కానీ అన్ని డిజైన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఆ కేక్ పైన డిజైన్ ఉంది చూసారా, అది ఇదే యూజ్ చేసి చేస్తారండి. కొంతమంది 3 టైర్ 2 టైర్ కేక్స్ చేస్తారు కదా, వాటికి ఆ డిజైన్స్ అది యూజ్ చేసి చేస్తారనమాట. సో ఇక్కడ ఎసెన్స్, కలర్స్ రెండు కలిపి అమ్ముతారు. మనకు కావాలంటే ఎసెన్స్ విడిగా, కలర్ విడిగా కూడా కొనుక్కోవచ్చు. ఇది వచ్చేసి డస్ట్ పౌడర్స్ అండి. డస్ట్ స్ప్రింకిల్ చేస్తాం కదా మనం, అలాగే డస్ట్తో కూడా చేస్తారు. ఎడిబుల్ డస్ట్ ఇది. దాంట్లో కూడా మళ్ళీ సిల్వర్, గోల్డ్, ఇంకా కలర్స్ ఉంటాయి. ఇవన్నీ డెకరేట్ చేసినప్పుడు కేక్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయండి. ఇవి చాక్లెట్ కోటెడ్ క్యాష్యూస్, ఆల్మండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ పైన చూపిస్తున్నా మీకు ఫుడ్ కలర్స్. ఫుడ్ కలర్స్ నేను ఇక్కడే కొంటా అండి. ఎన్ని కలర్స్, సారీ, ఇవి మిర్రర్ గ్లేజ్ అంటారు కదా, మిర్రర్ గ్లేజ్ కేక్స్కి సంబంధించిన ఫ్లేవర్స్, కలర్స్ అండి ఇవన్నీ.
సో జెల్ మీరు జెల్లీస్ చేసుకోవాలంటే జెల్లీ పౌడర్ ఉంటుంది, జెలాటిన్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇవి చాక్లెట్ కాంపౌండ్స్ అండి, డార్క్ కాంపౌండ్, వైట్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్స్. నేను ఇవన్నీ ఇక్కడే కొని చాక్లెట్స్ చేస్తూ ఉంటా. చాకో చిప్స్ ఉన్నాయి ఇక్కడ, చూసారా? చాకో చిప్స్, వైట్ చాకో చిప్స్, ఇవి చాక్లెట్ ఫిల్లింగ్స్ అండి. మనం చాక్లెట్స్ తిన్నప్పుడు కొన్నిట్లో కొబ్బరి ఫిల్లింగ్ ఉంటుంది, కొన్నిట్లో క్యారమెల్ ఉంటుంది, అవే అన్నమాట. ఇప్పుడు మీకు చూపించిన డబ్బాలు ఇదిగోండి, ఇవన్నీ ఇవి లోపలేసి పైన చాక్లెట్ పెట్టి చేస్తారనమాట. ఇవి షుగర్ పేస్ట్, ఫాండెంట్ అని కూడా అంటారు. దాంట్లోనే రకరకాల కలర్స్, మనం ఐసింగ్తో సాధ్యం కానీ షేప్స్ కానీ డిజైన్స్ కానీ ఫాండెంట్తో ఈజీగా చేయొచ్చండి. చపాతీ ఒత్తినట్టు ఒత్తి మనకు కావాల్సిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు, మౌల్స్ యూజ్ చేసి. వాటిలోని కలర్స్, ఇవి ఎడిబుల్ ఫ్లవర్స్ అండి. కేక్ మీద ఈ ఫ్లవర్ పెట్టుకుని చూడ్డానికి బాగుంటుంది, అండ్ డైరెక్ట్ మీరు తినేచ్చివి. ఎన్ని కలర్స్లో డిజైన్స్లో ఉన్నాయి చూసారా? ఫాండెంట్ అని చెప్పా కదా, అవే కొంచెం చిన్న ప్యాక్. ఎక్స్పోర్ట్ క్వాలిటీ అండి, వీళ్ళు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. అండ్ నేను కూడా పిల్లలకి ఫుడ్ విషయంలో మాత్రం కొంచెం రేట్ అటు ఇటు అయినా పర్లేదు, కానీ క్వాలిటీ ఉన్న ఫుడే నేను వస్తువులు కానీ అవి కొంటా అండి. సో వీళ్ళు క్వాలిటీ స్టాండర్డ్స్ చాలా బాగుంటాయి వీళ్ళవి. ఇక్కడ చూసారా, ఇవి ఎడిబుల్ మార్కర్స్ అండి. ఫాండెంట్ మీద కళ్ళు లేతే ముక్కు అవి లిప్స్ దిద్దినప్పుడు ఇవే యూజ్ చేస్తారనమాట. సో కేక్ మీద స్ప్రే చేసే ఎడిబుల్ స్ప్రేస్ ఇవన్నీ, వాటిల్లో కూడా మళ్ళీ కలర్స్, స్ప్రేస్, ఫ్లేవర్స్ అన్నీ. సో ఏ టు జెడ్ అవైలబుల్ అండి మీకు, బేకరీ సంబంధించింది లేతే చాక్లెట్ సంబంధించింది లేకపోతే లాలీపాప్స్, క్యాండీస్, పిజ్జా బేసులు, పిజ్జా మీద చీజులు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఆ స్ప్రే కూడా గ్లోయీగా ఉంటుంది చూసారా, అవే యూజ్ చేస్తారు. ఇవి మళ్ళీ రెయిన్బో స్ప్రింకిల్స్. సో మీరు ఒక రెసిపీ తెలుసుకుని దానికి సంబంధించిన వస్తువులు లిస్ట్ రాసుకుని ఇక్కడికి వచ్చారంటే ప్రతిదీ ఇక్కడ కొనేసుకుని ఇంటికి వెళ్ళి చక్కగా మీ ఫ్యామిలీలో ఎవరైనా బర్త్డే అయినా యానివర్సరీ అయినా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చండి. అండ్ ఎవరికైనా గిఫ్ట్లాగా కూడా ఇవ్వచ్చు. సో ఇవి చాక్లెట్ కలర్స్ అండి, చాక్లెట్లో కూడా ఇన్ని కలర్స్ ఉంటాయని నాకు తెలీదు. బ్రౌన్ ఉంది, బ్లూ ఉంది, పర్పుల్ ఉంది, ఆరెంజ్, యెల్లో, పింక్, గ్రీన్ ఉంది, అన్ని కలర్స్ ఉన్నాయండి. సో పిల్లలు బర్త్డేస్ అయినప్పుడు మనం ఇంట్లోనే చాక్లెట్స్ చేసి డిస్ట్రిబ్యూషన్ కానీ గిఫ్ట్ లాగా కానీ ఇక్కడ తీసుకుని మనం ర్యాప్ చేసి ఇవ్వచ్చు. సో మీకు లీస్ట్ ప్రైస్ నుంచి హైయెస్ట్ ప్రైస్ వరకు ఉంటాయి ఇక్కడ. ఇవి చూసారా, ఇది కలర్ పౌడర్ అండి, వీటిల్లో కూడా అన్ని కలర్స్ ఉంటాయి. 8 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూసారా. సో ఇవి కూడా ఫుడ్ కలర్స్, మీకు ఇన్ని కలర్స్ ఎక్కడ దొరకవు అండ్ రీజనబుల్ ప్రైస్లో. ఇక్కడ చీజ్, చెదార్, మార్గరీటా, ఇంకా వైట్ బటర్, అన్ని రకాల చీజ్లు, బటర్స్, విప్పింగ్ క్రీమ్, ఐసింగ్ కోసం అన్నీ దొరుకుతాయి. సో ఇవి చూసారా మళ్ళీ చాక్లెట్ మౌల్స్, ఈ పర్స్ షేప్ చూసారా? మనం ఇందాక చూపించిన చాక్లెట్ కాంపౌండ్ని అది కరిగిచ్చేసి దాంట్లో పోస్తే పర్స్ షేప్ వస్తుంది. సో ఇలాంటి రకరకాల షేప్స్ మనుషుల ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి మనం గిఫ్ట్గా ఇస్తే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. సో ఈ మౌల్స్లో చాక్లెట్ అనే కాదు, మనం ఫాండెంట్ కూడా చేసుకోవచ్చు, క్యాండీస్ చేసుకోవచ్చు. సో చూసారా మేకప్ కిట్ మౌల్డ్ అది,
మనం కొంచెం కలర్ యాడ్ చేసి దాంతో దాంట్లో అచ్చం లిప్స్టిక్ లాగా కనబడుతుందండి చూడ్డానికి. అదే సేమ్ క్యాండీ కానీ చాక్లెట్ కానీ ఫాండెంట్ కానీ చేసుకోవచ్చు మనం. చూడ్డానికి నిజం లిప్స్టిక్ లాగే ఉంటాయి అవి. ఎన్ని మౌల్స్ చూసారా, కార్ షేప్లో ఒక మౌల్డ్. సో ఇవన్నీ ఫ్రూట్ క్రషర్స్, పైనాపిల్ క్రష్ అని పైనాపిల్ కేక్ మీద చేస్తారు కదా, అలాగే బ్లూబెర్రీ క్రష్, బ్లాక్బెర్రీ, లీచీ, కివీ, మ్యాంగో, ఆరెంజ్ అన్ని క్రషెస్ ఉన్నాయి ఇక్కడ. బాటిల్స్లో ఉన్నాయి, పెద్ద పెద్ద డబ్బాల్లో ఉన్నాయి. చాక్లెట్ స్ప్రెడ్స్ ఉంటాయి. ఇక్కడ చూసారా, కార్న్ ఫ్లవర్, కస్టర్డ్ పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఈస్ట్, ఐసింగ్ షుగర్. సో ఇక్కడ ఇది దొరకదు అనడానికి లేదు, కోకో పౌడర్ ప్రతిదీ దొరుకుతుంది. ఇక్కడ చూసే పిజ్జా టాపింగ్స్, ఆలివ్స్ ఉంటాయి, పిజ్జా సీజనింగ్, పాస్తా సీజనింగ్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, బేసిల్ అన్నీ ఉంటాయండి. డ్రై ఫ్రూట్స్ కూడా మీరు కేక్స్లో కానీ లేకపోతే చాక్లెట్స్లో కానీ డ్రై ఫ్రూట్స్ వాడాలంటే వేరే షాప్కి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే దొరుకుతాయి. ఇవన్నీ రెడీమేడ్ మిక్సెస్, మనం ఇంటికి తెచ్చుకుని పాలు అవి యాడ్ చేస్తే చాక్లెట్ మోజ్ అని, ఐస్ క్రీమ్ అని, లేకపోతే విప్పింగ్ క్రీమ్ రెడీమేడ్గా మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. జెమ్స్ ఉంటాయి, వేఫర్స్ ఉంటాయి. కిట్ క్యాట్, ఓరియో, ఇవి చాక్లెట్ మూస్ కానీ లేకపోతే మిల్క్ షేక్స్కి వాడతారు. సో అవి కూడా ఇక్కడ పెట్టారు. క్యాండీస్ పైన చూపించింది, ఇది బటర్ స్కాచ్. సో జెల్లీస్ చేసుకోవచ్చు మనం, లాలీపాప్స్ చేసుకోవచ్చు, లాలీపాప్ స్టిక్స్ ఉంటాయి. ఇంకా టిక్కాస్ చేసుకునే స్టిక్స్ ఉంటాయి, తండూరికి సంబంధించినవి ఉంటాయి ఇక్కడ. ఇవి ఎసెన్స్, మళ్ళీ ఎసెన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి చూసారా అండి. నాకు 90 మినిట్స్ సరిపోదు అసలు వాళ్ళ షాప్ చూపించడానికి. ఇక్కడ ఫుడ్ కలర్స్లోనే పౌడర్స్, మళ్ళీ నా జామ్ వీడియో కనుక మీరు చూసింటే అందులో రాస్బెర్రీ రెడ్ వేసాను, అది ఇక్కడ నుంచే తీసుకెళ్ళా అండి. సో ఇవి చూస్తున్నారా, కోన్కి సంబంధించిన, అంటే బిస్కెట్ లాగా ఉంటుంది కదా మనం కోన్ ఐస్ క్రీమ్ తిన్నప్పుడు. సో అది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ పౌడర్ కొనుక్కుని ఒక కోన్ మౌల్డ్ కొనేసుకుంటే సమ్మర్లో కోన్ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు అండి, కోన్ ఇంట్లో తయారు చేసి. సో ఇన్స్టెంట్ మిక్సెస్ చాలా ఉంటాయి ఇక్కడ ఐస్ క్రీమ్కి సంబంధించినవి, లేకపోతే పిజ్జాకి సంబంధించినవి, కేక్వి, షుగర్ సిరప్, ప్యాన్ కేక్ సిరప్, కార్న్ సిరప్, కేక్ జెల్, కేక్ పైన జెల్ రాస్తారు, వాటిల్లో కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి. ఇవి మార్ష్మెలోస్. మార్ష్మెలోస్ విన్నా కానీ ఎప్పుడు చూడలేదు, ఎక్కడ దొరుకుతాయో తెలీదు. సో ఇక్కడికి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూశాను ఇక్కడ మార్ష్మెలోస్ ఉంటాయని నాకు తెలిసింది. సో ఇవన్నీ పాస్తా, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పాస్తా, కెచప్స్, సాస్, షెజ్వన్ సాస్ ఉంటుంది, మయోనీస్ ఉంటుంది, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ మయోనీస్ ఉంటాయి కదా అవి ఉంటాయి. పిజ్జా డౌ మిక్స్ ఇందాక చెప్పే కదా, అది మనం ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు పిజ్జా బేస్. ఇవన్నీ స్పైసెస్ అండి. ఇక్కడ జీలకర్ర అవి కూడా అమ్ముతారు, పెప్పర్. సో ఒకటి కాదండి, అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇవి మళ్ళీ కేక్ మీద వేసే స్ప్రింగిల్స్, ఎడిబుల్ ఫ్లవర్స్ ఇందాక చూపించే కదా, వాటిల్లోనే పెద్ద సైజువి, వేరే డిజైన్స్. ఎన్ని కలర్స్లో ఉన్నాయి చూసారా. ఇక్కడ నుంచి సెకండ్ ఫ్లోర్కి తీసుకెళ్తాం మిమ్మల్ని. ఇక్కడ కుకీ కట్టర్స్, డోనట్ కట్టర్స్,
ఇవన్నీ మనం కట్లెట్స్కి కూడా వాడచ్చండి. సో ఇక్కడ తందూరీకి సంబంధించిన ఉంటాయి, కేక్ బేస్లు ఉంటాయి, కేక్ టర్నర్స్ ఉంటాయి, కేక్ స్టాండ్స్ ఉంటాయి, అప్రాన్స్, గ్లవ్స్, శాండ్విచ్ మేకర్స్, కేక్ మిక్సర్ మిషన్స్, టోస్టర్స్, ఫుడ్ ప్రాసెసర్స్. ఆ రెడ్ కలర్ ప్యాకెట్స్ ఉన్నాయి చూసారు, అవన్నీ మౌల్డ్సే అండి. వందలు కాదు వేలల్లో ఉన్నాయేమో నాకు తెలిసి. ఎన్ని షేప్స్ చూసారా, ఇవన్నీ కేక్ మౌల్డ్స్. మీకు కేక్ మౌల్డ్స్ సిలికాన్లో దొరుకుతాయి అండ్ అల్యూమినియంలో కూడా దొరుకుతాయి. ప్యాలెట్ నైఫ్స్ ఉంటాయి, ఫ్రైయింగ్ ప్యాన్స్ ఉంటాయి. సో ఒకటి కాదండి, కట్లరీ మొత్తం ఉంటుంది ఇక్కడ. ఇవి పైపింగ్ బ్యాగ్స్. పైపింగ్ బ్యాగ్స్లో కూడా మనం ఐసింగ్ చేసేది పైపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా రకాలు ఉన్నాయి, సైజెస్ ఉన్నాయి. ఇవన్నీ పేపర్ కప్స్ అండి, కప్ కేక్స్ చేస్తాం కదా వాటికి వాడతారు. ఇది పేపర్ క్రషర్. మనం మిరియాలు దాంట్లో వేసి దాన్ని గట్టిగా తిప్పితే అది పౌడర్ అయిపడుతుంది, చాలామందికి తెలిసే ఉంటుంది, వాడతారు కదా. సో ఇది చూసారా గిఫ్ట్ బాక్స్ అండి, మనం చాక్లెట్స్ కానీ కప్ కేక్ కానీ దాంట్లో పెట్టి ఎవరికైనా గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు, బర్త్డేస్కి కానీ యానివర్సరీకి కానీ, స్కూల్లో టీచర్స్ డేకి లేకపోతే టీచర్ బర్త్డేస్కి అలా ఇస్తూ ఉంటాను నేను వీటిలో పెట్టి. ఎన్ని మౌల్స్, ఇవి క్యావిటీస్ అంటారు. మనం తయారు చేసిన చాక్లెట్స్ని లేకపోతే కుకీస్ని వీటిల్లో పెట్టి మనం నీట్గా ప్యాక్ చేసి మనం ఎవరికైనా గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు, లేకపోతే ఆల్రెడీ ప్యాక్ చేసినవి కూడా ఉంటాయి దాంట్లో పెట్టి ఇవ్వచ్చు మనం. ఇవన్నీ కేక్ మౌల్డ్స్, కుకీ కట్టర్స్, డోనట్ కట్టర్స్, ఇది కూడా చాక్లెట్ మౌల్డ్, సిలికాన్లో కూడా ఉన్నాయి. ఫాండెంట్ మౌల్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫాండెంట్ మౌల్డ్స్. కేక్స్లోనే రకరకాల షేప్స్ చేస్తాం కదా, ఆ మౌల్డ్స్ అన్నీ ఉంటాయండి, ఆ షేప్స్కి సంబంధించిన మౌల్డ్స్ అని. ఇవి హ్యాపీ బర్త్డే హ్యాపీ యానివర్సరీ పెడతాం కదా కేక్ మీద, అవి అన్నమాట ఆ డిజైన్స్. 50th యానివర్సరీ, 75th యానివర్సరీ అని. సో పిజ్జా స్లైసర్ కూడా ఉంది ఇక్కడ, పిజ్జాని కట్ చేసే స్లైసర్ ఉంటుంది కదా అది. కట్లరీ మొత్తం అవైలబుల్ అండి. సో ఇక్కడ చూసారా మెజరింగ్ కప్స్ ఉంటాయి, అంటే మనం కేక్ వాడినప్పుడు 1 కప్, 1/2 కప్, 1/4, 3/4 అంటాం. సో ఈ కప్స్ కొనుక్కుంటే మనకి ఈజీగా ఉంటుంది మెజర్మెంట్కి. మెజర్మెంట్ కప్స్, మెజర్మెంట్ స్పూన్స్, ఈ బొమ్మలు చూసారా కేక్ మీద పెడితే అట్రాక్టివ్గా ఉంటాయి, రకరకాల బొమ్మలు అన్నమాట. ఇవి పైపింగ్ నాజిల్స్ అండి, ఐసింగ్ చేసేప్పుడు రకరకాల డిజైన్స్ వాడటానికి నాజిల్స్ వాడతాం కదా, వాటిల్లో కూడా సైజెస్ ఉన్నాయి. ఫాండెన్ మౌల్స్, ఇవన్నీ ఫాండెన్స్ దీంట్లో పెట్టి మనం ఫాండెంట్ లెటర్స్లో కానీ నెంబర్స్లో కానీ తీసి మనం కేక్ మీద నీట్గా డెకరేట్ చేయవచ్చు. ఒక ఆకు షేప్లో, ఫ్లవర్ షేప్లో ఎన్ని మౌల్స్ అండి, అన్నీ ఉంటాయండి. సో ఫ్రెండ్స్ ఇదండి వీడియో. సో ప్లీజ్ మీరు కూడా వెళ్ళి కొనుక్కుని చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేయడం మర్చిపోకండి. ఇవాళకి ఇక్కడ నేను ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. సో ప్లీజ్ మీకు నచ్చితే షేర్ చేయండి.